హలో అండి, ఈరోజు మినప బెల్లం సున్నుండలు నేతితో చేసుకుందాం. ముందుగా సాయమినప గుళ్ళు తీసుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో సాయమినప గుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. నేనైతే 2 కేజీలు సాయమినప గుళ్ళు తీసుకున్నాను. దీనికి 1 కేజీ బెల్లం వేస్తున్నాను. కొంచెం స్వీట్ తినేవారైతే ఇంకొక 1/2 కేజీ బెల్లం పెంచుకోవచ్చు. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అప్పుడే సున్నుండలు చాలా రుచిగా ఉంటాయి. పూర్వం అమ్మమ్మల నాటి కాలంలో అయితే పొట్టుతో ఉన్న మినుములు తీసుకొని వేయించుకొని పొట్టు తీసి మరి పట్టించుకుండేవారు. ఇప్పుడు అలా చేయలేం కాబట్టి అంతకీ పొట్టు కావాలనుకుంటే ఇందులోనే 1/2 కేజీ పొట్టు మినపప్పు వేసుకొని వేయించుకోవచ్చు. ఇలా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చల్లారనిచ్చుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కేజీ బెల్లం తురుముకొని ఒక రోజంతా ఎండలో ఉంచుకోవాలి. ఎండలో ఉంచితే సున్నుండలు పాడవకుండా పులిపోసన రాకుండా ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు బెల్లాన్ని పౌడర్ చేసి పక్కన ఉంచుకొని వేరే మిక్సీ జార్లో ఈ మినుములను కూడా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని పల్లెంలో వేసుకొని ఇప్పుడు పైన బెల్లం వేసి ఈ రెండు కూడా బాగా కలిపేసుకొని వీటికి ఈ 2 కేజీల మినువులకి 1/4 కేజీ దాకా నెయ్యి పడుతుంది. ఈ నెయ్యిని బాగా మరిగించుకొని చల్లారనిచ్చుకోవాలి. వేడివేడి నెయ్యి వేసుకోకూడదు. సున్నుండలు ఆరోగ్యానికి చాలా మంచిది, బలమైన హెల్దీ ఫుడ్ కూడా. మినువులు మిల్లుకి ఇస్తే బాగా మెత్తగా మరపెట్టేస్తారు కాబట్టి మిక్సీ జార్లో కొంచెం రవరవలా చేసుకుంటే తినడానికి చాలా బాగుంటాయి. అంతేకాదండి, మినుములు బెల్లం నెయ్యి మూడు కూడా చాలా హెల్దీ ఫుడ్. రోజు పిల్లలకు ఒక్కొక్క సున్నుండి ఇస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఫ్యూచర్లో వచ్చే నడుము నొప్పులు కూడా రాకుండా ఉంటాయి. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకొని సున్నుండలు లేకుండా మళ్ళీ మిక్సీలో వేసి మెత్తని పౌడర్ చేసి ఇందులో సగం నెయ్యి వేసి సగం నెయ్యి పక్కన ఉంచుకోవాలి. అదే గిన్నె స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పు బాదం 1 కప్పు జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి పిల్లలకి ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి వేస్తున్నాను. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే, నచ్చితే వేసుకోండి. ఇవి వేస్తే మాత్రం సున్నుండలు చాలా బాగున్నాయి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీలో కొంచెం బరకగా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ కూడా ఇందులోనే కలిపేసాము. సున్నుండలు సున్నుండలుగానే తినాలి అనుకునే వాళ్ళు ఇవేమీ వేసుకొని అవసరం లేదు. కొంచెం వెరైటీగా కావాలనుకునే వారు మాత్రం ఇందులోనే జీడిపప్పు కిస్మిస్ బాదం సేవ్ నచ్చితే అవి వేసుకోవచ్చు. మిగిలిన నెయ్యిని కూడా కాచి ఇలా చల్లార్చి చల్లారిన నెయ్యి వేసేసుకొని మొత్తం కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకోవాలి. బయటకునే స్వీట్స్ కన్నా కూడా ఇంట్లో ఇలా హెల్దీగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో నట్స్ కూడా వేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ చూపి తింటారు. చక్కగా ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇలా చిన్న ఉండలుగా చేసుకోవాలి. మరీ పెద్దవైనా ఒకేసారి తినలేం కాబట్టి చక్కగా ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని స్టోర్ చేసుకుంటే 2 నెలల పాటు నిలువాగి రుచిగా ఉంటాయి. ఈ సైజులో చేస్తే 1 కేజీకి 60 సున్నుండలు అయినవి. నేను 2 కేజీలు చేశాను కాబట్టి 120 సున్నుండలు అయినాయి. సున్నుండలు చేయడం చాలా ఈజీ కదండి, ఇంకెందుకు ఆలస్యం. రాలేని వారైతే తప్పకుండా ట్రై చేయండి. వచ్చిన వారైతే మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సజెస్ట్ చేసేది ఏమిటంటే సున్నుండ పొడి బాగా మెత్తగా ఆడించుకునే కన్నా చక్కగా ఇలా రవ్వరవ్వలాగా చేసుకుంటే సున్నుండలు చాలా రుచిగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. చివరిగా చిన్న సలహా, గడిచిపోయిన నిన్నటికంటే రూపులేని రేపటికంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. అందరితో ఆనందంగా ఉందాం, అందరికీ ఆనందాన్ని పంచుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.